చేయాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. చెప్పనా? అక్కడ సందు మలుపు తిరగ్గానే చెప్పరా, ఇంకా రాలా, రాగానే చెప్తా. అన్నా అగిపెట్టిందా? అన్నా అగిపెట్టిందా? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో, చెప్పు, ఎక్కడున్నా? చెప్పు, చుట్టుపక్కల ఏదో జరుగుతుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే, ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కాలనీలో ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. రా, నిన్నే రైట్ రైట్ రాడి చెక్ చేయండి సార్. రారా, నిన్ను చెక్ చేయాలి. ఐదునే వెళ్తున్నాను. రే, నువ్వు ఉండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీ కదా కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా? ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది? రోడ్డు మీద గన్ దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నన్ను దొబ్బేస్తున్నాడు. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీభాయ్ గారి సపోర్ట్? అలీభాయ్ గారి పీక్ కోస్తాను, ఖచ్చితంగా కోస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి, ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డి నిసే సార్ వస్తున్నారు. నమస్కారం. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి సార్, ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది, ఆపరేషన్ చేయాలి. సార్, మేము టీటీవీ నుంచి సార్. రారా అడగనా సార్? అంజే అంజే. బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలు, వాడికి నాకు పడదు, అందుకునే చంపేశాను. మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 MLAలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మన వాడిని చంపా, 2 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఏం పీకారు? నేను అనుకున్నది చేస్తా, అప్పటి వరకు ఏ పోలీసోడు. అంత కూడా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతున్నాడు, పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు, దీనికి మీరేమంటారు? వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్? మా విషయం పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? క్రిమినల్స్ని, టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలవాలో మీకు తెలుసు. వీరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు? మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు?
మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం, ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే. మీరే కాదు, ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది, పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా పట్టుకునేది మేమే. మేము పట్టుకున్నప్పుడు చెప్తాం. బయలుదేరండి. వస్తాను బాబా. చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. దానికే ఉంది నువ్వా? ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నావు కదా? సున్న పోతలా ఉంటావు. అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బ్యాంకర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు. మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చిచ్చి ఏంట్రా, ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఆయన కస్టమర్ తీసుకోవట్లేను. ఏదో మనకెందుకైనా టీ చెప్పరా? ఓ హాలీ చెప్పరా? ఏంటా లుక్కిచ్చా? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుగుంటాను కానీ అడ్డమని తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై, అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఇంకా లావం లేదురా, పిలుసు చూడు. ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. హాయ్. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు వర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారా? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. సీ యూ లేటర్. ఆటో షీట్ తీసుకురా. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో. కట్టా, ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వరగా కట్టు. కట్టి కట్టా. ఎలా కడతారా? బ్లడ్ పోతుంది అక్కడ. అరే నీ కదా చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమన్నావు? వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నెందుకులే కానీ కట్టుకట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా, నేను బయటికి లాగండిరా. ఆగమ్మా. ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నా? లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంత ముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటున్నా. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడన్నాడు?
డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడనైతే కాదు. ఎలా?